హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ సైడ్ ఛానల్. ఇవాళైతే స్పీకర్ పాడ్స్ అన్బాక్స్ చేయబోతున్నాం. అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉందో. స్పీకర్ పాడ్స్ విత్ స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ ప్లస్ బ్లూటూత్ ఇయర్ పాడ్స్ అన్నట్టు చాలా బాగున్నాయి. ఇక్కడ మీరు చూడవచ్చు ఆప్టిమైజ్ బై ఫర్ సిరి గూగుల్ అసిస్టెంట్ అని ఉంది. ఇక్కడ స్పీకర్ పాడ్స్ అని అయితే ఉన్నది. మనకి బ్లూటూత్ 5.0 వస్తుంది. ఇంకా మనకి ఇది 10 మీటర్స్ వరకు లాంగ్ డిస్టెన్స్ అయితే వస్తుంది. ఇది 4 అవర్స్ వరకు ఏమో హెడ్సెట్తో వస్తుంది ప్లే టైమ్. స్పీకర్దేమో 3.5 అవర్స్ వస్తుంది. దీంట్లో 500 mAh బ్యాటరీ అయితే ఇన్బుల్ట్గా ఇచ్చారు వీళ్ళు మొత్తం బేస్ తోటి. ఓన్లీ అది మనకి ఇయర్బడ్స్లో ఏమో 60 amps ఇచ్చారు. చూడొచ్చు మీరు ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోతుందో. ఛార్జింగ్ టైం ఏమో 2 to 3 అవర్స్లో అయిపోతుంది ఛార్జింగ్. దీని ప్రైస్ వచ్చేసి 6000 ఉంది. మీరు అమెజాన్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు 3500. ఇక్కడ సైడ్కి అయితే చూడవచ్చు మీరు డ్యూయల్ ఇయర్ మోడ్స్ అని ఉంది, 3-way కనెక్ట్ ఉన్నది, టచ్ కంట్రోల్ అని ఉంది, 500 mAh బ్యాటరీ ఛార్జింగ్ అది ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఉంది, స్టాండ్ టైం ఉన్నది. దీన్ని అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. చాలా డీసెంట్గా ఇచ్చారు బాక్స్ లుక్ కూడా. ఇక్కడ చూడవచ్చు మనకి ఇది స్పీకర్ పాడ్ అన్నట్టు. ఇదైతే బ్లూటూత్ స్పీకర్ లాగా పనికొస్తుంది మనకి. ఇవి ఇయర్బడ్స్ మనం దాంట్లో ప్లేస్ చేసుకోవడానికి. ఇక్కడ చూడవచ్చు ఇది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్కి వెళ్ళిపోతుంది. ఈ దీంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు మనం బాక్స్లో. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ స్పీకర్ అయితే ఉన్నాయి మనకి. ఇంట్లో బాక్స్లో పెట్టామంటే డైరెక్ట్ బ్లూటూత్ స్పీకర్ లాగా కనెక్ట్ అయిపోతుంది మనకి. ఏ మొబైల్కైనా కూడా ఇలా కనెక్ట్ అయిపోతుంది. మనం ఇలా క్లోజ్ చేసి బ్లూటూత్ స్పీకర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం కావాలనుకున్నప్పుడు ఒక స్పీకర్ దాన్ని తీసుకొని పవర్ ఆఫ్ అని అంటుంది. ఈ బాక్స్లో ఏమున్నదో చూద్దాం. ఇప్పుడైతే నాకు తెలిసి ఛార్జర్ కేబుల్ ఉంటుంది. అంతే ఛార్జర్ కేబుల్ ఉంది మనకి ఇక్కడ. ఇది వీళ్ళు మైక్రో యూఎస్బి ఇస్తున్నారు యూఎస్బి నుంచి. ఇది అందరికీ అవైలబుల్ ఉంటుంది. టైప్ సి అయితే రాలేదు దీంట్లో. నేను యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలనేది ఇది మనకు అవసరం లేదు అంతా తెలిసిందే. బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ పార్లర్ పెట్టుకుంటూ వస్తుంది. ఇక్కడ ఇది అయితే సి వారంటీ అనుకుంటా, బిల్ పేమెంట్ ఇది. ఇది పక్కకు పెడదాం. దీన్ని అయితే చూద్దాం ఇప్పుడు ఎలా సౌండ్ వస్తుందో, ఎంత సౌండ్ వస్తుందో అనేది. చాలా బాగున్నది ఇయర్ పాడ్స్ ప్లస్ మనకి స్పీకర్ పాడ్ లాగా వస్తుంది. మన బ్లూటూత్లో కనబడుతుంది అన్నట్టు మొబైల్ కనెక్ట్ చేసినాక ఎంత ఛార్జింగ్ ఉన్నది అనేది. ఇక్కడ మనం అయితే ప్లేస్ చేసి డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్ని. ఇది ఈ ప్లేస్లో సెట్ అవుతుంది, ఇదేమో ఈ ప్లేస్లో సెట్ అవుతుంది. ఇప్పుడైతే మొబైల్ని అయితే కనెక్ట్ అయితే చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ మీరు స్పీకర్ పాడ్స్ అయితే చూడవచ్చు 90% బ్యాటరీ లైఫ్ అయితే ఉన్నది. ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోయింది. మనం దీన్ని నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు ఇయర్ పాడ్స్ లాగా. మళ్ళీ ఇంకా బ్లూటూత్ స్పీకర్ లాగా కూడా పనికొస్తుంది ఇది మనకి. ఇప్పుడైతే మ్యూజిక్ అయితే ప్లే అయితే చూసి చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు దీంట్లో అయితే ప్లేస్ చేసేది చూద్దాం ఎలా వస్తుందో. చూస్తారు కదా ఆడియో ఎలా వచ్చిందో. చాలా బాగున్నది సౌండ్ క్లారిటీ. బ్లూటూత్ స్పీకర్తో అయితే చాలా బాగా వస్తుంది. బేస్ అయితే బాగుంది. బేస్ అయితే ఫీల్ చేయొచ్చు మనం చేతిలో పట్టుకుంటే. చాలా బాగా వస్తుంది బేస్ కూడా. ఇది మనకి ఇయర్బడ్స్ కూడా చాలా బాగున్నాయి. బేస్తో వస్తుంది మనకి అంటే బ్లూటూత్ స్పీకర్ లాగా పనికొస్తుంది. ఒక ఎక్కువ మనకి ఇంకా ఇది ఇయర్బడ్స్ లాగా పనికొస్తుంది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇది తీసుకున్నట్టు బెస్ట్ అంటా నేనైతే. ఎందుకంటే చాలా బాగుంది. అంటే రెండు టైప్లో పనిచేస్తే ఎప్పుడైనా మనం బయట సాంగ్ పెట్టాలంటే మొబైల్ స్పీకర్ అంతగానో రాకపోతే ఇది యూజ్ అలా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. 2 టైప్స్లో అయితే పనిచేస్తే చాలా బాగుంది ఇయర్బడ్స్ కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు స్పీకర్ కూడా చాలా బాగుంది. మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. మనకి స్టైలింగ్గా ఉన్నది. అక్కడ చూడొచ్చు ఎలా ఉందో. స్పీకర్ కూడా డిఫరెంట్ ఉంది. మనకి సైడ్కి ప్లాస్టిక్ బెల్ట్ ఇచ్చారు.
అంటే లుక్ కూడా చాలా బాగుంటుంది, పాష్ ఉంటుంది అన్నట్టు మీకు. అంటే ఇక్కడ చూడొచ్చు క్యాప్సెల్ లాగా ఇచ్చారు, క్యాప్సెల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఆ టైప్లో అయితే ఇచ్చారు వీళ్ళైతే. అంటే అటు సైడ్ వేరే ఇటు సైడ్ వేరే అన్నట్టు. డిజైన్ అయితే చాలా బాగుంది, బ్లూటూత్ స్పీకర్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇవి బాగా నచ్చాయి, అందుకే అయితే నేను తీసుకున్నాను. దీంట్లో లార్జ్ వర్షన్ కూడా ఉంది, దాంట్లో 10 వాట్స్ స్పీకర్తో వస్తుంది, అది పెద్దగా ఉంటుంది. మరీ పెద్దగా అంటే ఎవరు క్యారీ చేసుకుని తీసుకెళ్ళలేరు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి టెక్ గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్ చాలానే వచ్చాయి, అవి చూడకపోతే చూడండి మన ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది, అక్కడికి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకి ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి అయితే మీరు ఫాలో కావచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.